హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బీరకాయలో పాలు పోసుకొని చేసుకుంటే ఎలా ఉంటుంది ఇది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు తెలియని వాళ్ళైతే తప్పకుండా చూడండి తెలిసిన వాళ్ళు కూడా చూడండి ఆబ్వియస్గా సో ముందుగా ప్యాన్ అయితే పెట్టుకున్నాను దాంట్లో ఆయిల్ అయితే వేసేసి పోపు గింజలు వేసేసాను అలానే కరివేపాకు ఎండుమిర్చి అలానే ఉల్లిపాయలు కూడా వేసేసాను అనమాట ఈ ఉల్లిపాయలు ఏంటంటే ఎక్కువ ఏమీ రెడ్డిష్గా ఏమి అవసరం లేదు జస్ట్ టూ మినిట్స్ మనం ఫ్రై చేసేసుకొని బీరకాయ పీసెస్ అనేది వేసేసుకోవాలన్నమాట కలుపుకొని ఆ తర్వాత చిటికెడు పసుపు మన టేస్ట్కి తగినంతగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకున్నట్లయితే మనకేంటంటే పీసెస్ అనేవి బాగా మగ్గుతాయి కర్రీ అనేది మంచిగా అవుతుంది మూత తీసి పెట్టామంటే కనుక వేగుతాయి కదా మన అందరికి తెలిసిందే ఆ విషయం సో మగ్గాలి ఆ తర్వాత మనం ఒక గ్లాస్ టీ గ్లాస్ పాలు అనేది పోసుకున్నాను అనమాట దాంట్లో మనం జనరల్గా కర్రీ ఎలా చేసుకుంటామో ప్రాసెస్ అంతా కూడా అదే జస్ట్ పాలు అనేది మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తాం అంతే యాడ్ చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పాలు అనేది పోసేసినాక మనం ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గనిచ్చినట్లయితే కనుక మనం పోసిన పాలు అనేది ఆ కర్రీలోకి ఇంకుతుంది కర్రీ అనేది అనమాట అలా టెన్ మినిట్స్ అయ్యాక నేను ఫైనల్గా కారం అనేది యాడ్ చేశాను ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఎప్పుడేస్తున్నాం అనే దాన్ని బట్టి టేస్ట్ అనేది ఉంటుంది నాకు ఎందుకో లాస్ట్ వేయటమే ఇష్టం కూడా ఆ తర్వాత నేను ఇంగువ అనేది కూడా యాడ్ చేశాను పాల పదార్థం కాబట్టి కొంచెం ఏమైనా గ్యాస్ట్రిక్ ఏమీ కాకుండా జస్ట్ ఇంట్లో ఉంది కాబట్టి యాడ్ చేశాను అది అనేది ఆప్షనల్ మొత్తం మిక్స్ చేసుకున్నాక కర్రీ అనేది ఇలా ఉంటుంది ఒక టూ మినిట్స్ ఆగినాక ఏంటంటే దించేసే ముందు కొత్తిమీర అనేది యాడ్ చేశాను నేను ఫైనల్గా సో ఇదండి కర్రీ చూస్తే మీ అందరికీ నచ్చిందనే నచ్చుతుందనే అనుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఇది రైస్తోనే కాదు రోటీతో కూడా తినచ్చు చాలా చాలా బాగుంటుంది చూసారు కదా మొత్తం అయిపోయాక ఇలా గిన్నెలో తీసాను అనమాట ఇది ఫైనల్గా మన కర్రీ అనేది రెడీ అయిపోయింది జనరల్గా బీరకాయ కర్రీ మనం నార్మల్గా చేసుకుంటాము అలాగంటే ఇలా పాలు పోసి ట్రై చేయండి బీరకాయనే కాదు సొరకాయ పొట్లకాయ ఇలాంటి వాటిలో పాలు పోసి చేసుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మ్యాజిక్ ఏంటంటే అందరం మనం కర్రీస్ చేసుకుంటాము బట్ ఒకళ్ళు చేసిన కర్రీ ఇంకొకళ్ళు ఆ తీరులోనే చేయరనమాట ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు బట్ అందరి కర్రీస్ కూడా బాగుంటాయి టేస్టీగా ఈరోజు నా ఈ వీడియోలో నా స్టైల్ అనమాట వీరికాయ కర్రీ జనరల్ గా చాలా మంది ఇష్టపడకుండా ఉంటారు అలాంటి వాళ్ళు కొంచెం తినడానికి ట్రై చేయండి బికాస్ ఇది ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి బాడీకి చాలా మంచిది పాలు పోసి ఈ పద్ధతిలో కనుక చేసినట్లయితే కర్రీ పిల్లలకి నెయ్యి వేసి పెడితే కొంచెం చాలా బాగా ఇష్టంగా తింటారు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఏం చేయాలో మీ అందరికీ తెలిసిందే కదా నచ్చినట్లయితే ఎస్ లైక్ చేయండి